हाई फ्रेंड्स वेलकम बैक कवर चैनल टुडे वीडियो लो ऑलरेडी थंबनेल चूसर कदा फ्रेंड्स मीशो लो ई सारी अंड ई ड्रेस असल कोनुक्कोवद्दनि चेप्पि असल एंदुकु अला पेट्टानो असल एंटी रीजन अनि तेलुसुकोवालंटे ई वीडियो लास्ट वरकु स्किप चेयकुंडा चूसेयंडि ई वीडियो अयिते मीकु डेफिनेट गा हेल्पफुल अवुतुंदि వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ ఇంటెన్షన్ ఏంటంటే ఆన్లైన్లో ఏం ప్రొడక్ట్స్ చూపించినా కానీ ఏదైనా బాగుంటేనే బాగుందని చెప్తాను, బాగపోతే ఐ డోంట్ రికమెండ్ అని చెప్తాను. ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కావాలంటే మీరు డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోస్ ఫుల్గా చూడడం వల్ల మీరు ఇది కొనొచ్చా వద్దా అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ డ్రెస్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 500 రూపీస్. ఆ కాస్ట్కి చాలా బాగుందని చెప్పి ఇది ఆర్డర్ చేశాను నేను. బట్ నేను ఆఫర్లో తీసుకున్నాను, నాకు జస్ట్ 440కే వచ్చేసింది. మీరు పిక్స్ పక్కన చూడొచ్చు. ఇది వర్క్ కానీ కలర్ కానీ సేమ్ మనకి పిక్లో ఎలా అయితే చూపించారో సేమ్ అలానే వచ్చింది. వర్క్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్గా వచ్చేసింది. బట్ దీని క్లాత్ వచ్చేసి మనకి రేయన్ క్లాత్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ క్లాత్ అయితే చాలా చీప్గా ఉంది, అస్సలు బాగోలేదు. ఇది వర్క్ వచ్చేసి మనకి ఫుల్ ఫాయిల్ మిర్రర్. ఇది డ్రెస్ లాంగ్ కానీ సైజ్ కానీ అంతా బాగా వచ్చింది. అండ్ వర్క్ కూడా మనకి హ్యాండ్స్కి కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలా ఫుల్గా ఇచ్చేశారు. బట్ క్లాత్ అయితే అస్సలు బాగలేదు అండ్ ప్యాకేజింగ్ కూడా అస్సలు బాగలేదు, ఫుల్ నలిగిపోయి ఉంది డ్రెస్ అయితే. డ్రెస్ అయితే మనకు కొంచెం వెయిట్ ఉంది, ఎందుకంటే ఇది ఫాయిల్ మిర్రర్, చుట్టూరు మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. అందుకని డ్రెస్ అయితే కొంచెం హెవీ వెయిట్ ఉంది. చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఈ క్వాలిటీ అస్సలు బాగలేదు. చూడండి డ్రెస్ మొత్తం, ఇది ఆల్రెడీ వాడేసిన డ్రెస్ లాగా ఉంది, మొత్తం నలిగిపోయింది. ఇది 500 కాస్ట్కి అయితే మనకి చాలా బాగుంది. టెంపుల్స్కి, డైలీ వేర్కి, చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటుందని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. డ్రెస్ చూడడానికైతే లుక్ బాగుంది కానీ నాకు క్లాత్ క్వాలిటీ ఏమాత్రం నచ్చలేదు. నేనైతే అస్సలు రికమెండ్ చేయను ఫ్రెండ్స్. మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను, మీకు క్వాలిటీ కొంచెం క్లియర్గా తెలుస్తుందని. చూడండి పోనీ క్లాత్ ఇలాగే ఉంటుంది మనం అడ్జస్ట్ అయిపోవడానికి. ఇది వేసుకుని చూసాక అయితే నాకు చాలా ఇరిటేషన్గా అనిపించింది. దీన్ని టోటల్ రివర్స్ చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇది వేసుకున్నాక హ్యాండ్స్కి కానీ బాడీకి కానీ కొంచెం గుచ్చుకుంటున్నట్టు అస్సలు బాగాలేదు. చాలా అంటే చాలా ఇరిటేషన్గా అనిపించింది నాకైతే. ఈ డ్రెస్ అయితే నేను ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు చేశాను, నాకైతే నచ్చలేదు. మీలో ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి, అందరికీ ఇలా రావాలని ఏమీ లేదు కదా. ఏమో మీకు బయలుక బాగా రావచ్చు, నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే అస్సలు రికమెండ్ చేయను ఫ్రెండ్స్ ఈ డ్రెస్ని. ఒకసారి ఈ డ్రెస్ అయితే కింద వేసి చూపిస్తున్నాను, మీకు టోటల్ లుక్ అనేది తెలుస్తుంది. కింద వేసి చూస్తే చూడండి మీకు ఎక్కడెక్కడ నలిగిందో మొత్తం క్లియర్గా తెలుస్తుంది కదా. వర్క్ పరంగా అయితే చాలా బాగుంది, బట్ వేసుకున్నాక కూడా ఆ వర్క్ కూడా మనకు కొంచెం ఇరిటేషన్గానే అనిపించింది. నాకు ఇన్నర్వేర్ లైనింగ్ ఉంటే బాగుండు అనిపించింది, క్లాత్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఈ డ్రెస్ నాకైతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా ట్రై చేస్తానో పర్లేదు అనుకుంటే మీ ఇష్టం ట్రై చేయండి. ఇందులో ఇంకా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. దీని కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇప్పుడు ఈ శారీ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ 530 అలా ఉంది. బట్ శారీ అయితే పిక్లో చాలా బాగుంది, మంచి పింక్ కలర్ అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ శారీ ఎందుకు కొనొద్దనను, నాకు ఎందుకు నచ్చలేదు అని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కవర్ పైన చూడండి, ఈ శారీ నచ్చితే 5-స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పి చిన్న స్లిప్ ఇలాగా అంటించారు. మనకి ఈ శారీ నచ్చితే ఎలాగో 5-స్టార్ రేటింగ్ ఇస్తాము, బట్ మనకు ముందు నచ్చాలి కదా. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను, ఇందులో -0.80 ఎందుకు కొనొద్దన్నాను అని చెప్పి మీకు చెప్తాను. చూడండి శారీ ఓపెన్ చేశాక ఇందులో మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు. బ్లౌజ్ పీస్ అనేది మనకి ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్కి వేసుకోవడానికి కొద్దిగా సిల్వర్ కలర్ ఇలాగ బార్డర్ అనేది ఇచ్చేసారు. చూడండి సిల్వర్ కలర్లో ఇచ్చేసారు. బ్లౌజ్ పీస్ శారీ కూడా మనకు కనెక్ట్ అయ్యి వచ్చింది. ఈ శారీకి ప్లెయిన్ పార్ట్ అనేది చాలా ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి బ్లౌజ్ పీస్ మనకి మినిమం 1 మీటర్ తీస్తున్నా కానీ శారీ ప్లెయిన్ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. నేను డబుల్ ఫోల్డ్ చేసి కొలుస్తున్నాను. ఇది మనం కట్టుకున్నా కానీ 1 స్టెప్ రౌండ్ తిరిగినా కానీ మనకి ప్లెయిన్ పార్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది శారీ కట్టుకున్నాక. సో అందుకని నాకు అస్సలు నచ్చలేదు. అదే కాకుండా ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది, అది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్ పైన సిల్వర్ కలర్లో ఇలాగ జరీ వర్క్ ఇచ్చేసారు. సిల్వర్ కలర్ మనకి చాలా బాగా షైనింగ్ అవుతుంది, మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది కదా. శారీ బాగుంది, బట్ మరీ అంత ప్లెయిన్ పార్ట్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ శారీ అయితే మనకి పిక్లు ఎలా అయితే ఉందో డిజైన్ కానీ కలర్ కానీ సేమ్ మనకి అలానే వచ్చింది. ఇది మనకి సింగిల్ పీస్ శారీ, ఇందులో ఇంకా కలర్స్ కూడా ఏమీ లేవు.
పిక్లో చూడండి, చాలా బాగుంది ఈ శారీ అనేది. ఈ వర్క్ అంతా కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను, మీరు చూడండి డిజైన్ వర్క్ అంతా కూడా సిల్వర్లో వచ్చేసింది. అండ్ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ ఇలా కంటిన్యూ అయిపోయింది. దీని పళ్ళు పట్టు కూడా మనకి సేమ్ పింక్ అండ్ సిల్వర్ కలర్లోనే ఉంది. అండ్ దీని క్లాత్ చూసుకుంటే మనకి ఇది సిల్క్ క్లాత్, ఇది షైనింగ్ అయితే మనకి సిల్వర్ కలర్ షైనింగ్ బాగా అవుతుంది. అండ్ ఇది బాగా లైట్ వెయిట్ కూడా ఉంది శారీ. బట్ దీని రివర్స్లో చూసుకుంటే చూడండి, థ్రెడ్ వీవింగ్ అనేది నాకు నచ్చలేదు. ఈ థ్రెడ్స్ మనకి అక్కడక్కడ కట్టింగ్ అయిపోయి పైకి లెగిసిపోయి శారీ అనేది ఇలా లాగేస్తున్నాయి. చూడండి, కొంచెం దగ్గరకు పెట్టి మీకు క్లియర్గా చూపిస్తాను. మిషోలో పట్టు శారీస్ కొన్ని మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగా వస్తే మరికొన్ని ఇలా కూడా వస్తున్నాయి. మొన్న చేసిన ఒక వీడియో ఇలానే ఉంది. పైకి శారీ అయితే చాలా బాగుంది పట్టు శారీ, బట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే థ్రెడ్స్ అనేవి చాలా ఊడిపోతున్నాయి. ఆ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే ఆ లింక్ కూడా నేను ఇస్తాను, చెక్ చేసేయండి. శారీస్ పైకి అయితే ఎంతైనా బాగుంటున్నాయి ఫ్రెండ్స్, బట్ బ్యాక్ సైడ్ కూడా మనం అన్నీ చెక్ చేసుకోవాలి కదా. మనం పెట్టే ప్రతి రూపాయికి మనకు తగ్గట్టు ఉండాలి శారీ అనేది. నేను చేసిన కొన్ని వీడియోస్లో అయితే బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేవి చాలా బాగున్నాయి, అవి అయితే నేను రికమెండ్ చేశాను. ఈ వీడియోలో చూపించిన ఈ డ్రెస్ కానివ్వండి, శారీ కానివ్వండి, నాకు అస్సలు ఏమాత్రమూ నచ్చలేదు. ఈ డ్రెస్ గురించి శారీ గురించి ఫుల్గా క్లారిటీగా ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.